वेलकम टू बहुजन नाइन न्यूज तिरुपति जिल्लालो एस्सी एस्टीलकु एक्कड अन्यायं जरिगिना मेमुन्नामनी स्पंदिंची बाधितुलकु अंडगा निलुस्तुन्न यंग अंड डायनामिक लीडर्लु एस्टी पिल्लवाडिकी जरिगिन अन्यायं गुरिंची अग्रवर्ण भूस्वामुलनु ओकटि रेंडु रोजुल्लो अरेस्ट चेसि चर्यलु तीसुकोकपोते अंबेडकर् बहुजन संघं आध्वर्यंलो चलो कडिवेडु कार्यक्रमं चेपडुतां दलित नायकुलंदरू स्पंदिंची पेद्द एत्तुन सहकरिंचगलरनि कोरुतू जय भीमुलतो अंबेडकर् स्टार कृष्ण राष्ट्र अध्यक्षुलु अंबेडकर् बहुजन संघं एर्पेडु मंडलं रिपोर्टर् मन्यम ईश्वर ఫస్ట్ నాకు తల్లిదండ్రులు లేరనేది వాస్తవం మాట్లాడు లేరు నాకు మన్న మక్కున్నారు అంత అట్లా కాదు నీ వయసు ఎంత ఈరోజు తిరుపతి జిల్లా చిల్లకూరు మండలము కడివేడు ఎస్టీ కాలనీలో ఉన్నాము ఇక్కడ రెండు రోజుల క్రితం ఒక తల్లిదండ్రులు లేని 14 సంవత్సరాల వయసు ఉన్నటువంటి యేసు అనేటువంటి ఒక యానాది సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక పిల్లవాడు ఈ గ్రామానికి సంబంధించినటువంటి పిల్లవాడిని ఈ పక్కనే ఉన్నటువంటి ఒక భూస్వామి వాళ్ళ దగ్గర కోడి ఏదో దొంగతనం చేశాడనేటువంటి నెపంతో చేయని తప్పుకి ఈ అబ్బాయిని విపరీతంగా కులం పేరుతో దూషించి తిట్టి కొట్టుకుంటూ ఇక్కడి నుంచి లాక్కెళ్ళి కరెంటు పోల్కు కట్టేసి నిన్ను కరెంటు పెట్టి సంపేస్తాము నువ్వే మా కోడి దొంగతనం చేసావని భయభ్రాంతులకు గురి చేసి అతనితో పాటు అతని దగ్గర పనిచేసేటువంటి పోలయ్యనటువంటి వాళ్ళ పాలేరు దగ్గర కూడా ఈ అబ్బాయిని కొట్టించాడు. ఈ విషయం తెలిసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి వాళ్ళు సోషల్ మీడియాలో ఈ సంఘటన మొత్తం చిత్రీకరించి పెట్టడంతో ఇది రాష్ట్ర వ్యాప్తంగా అందరికి వెళ్ళింది. తెలుసుకొని ప్రజా సంఘాలు ఎస్టీ కమిషన్ సభ్యులు కూడా ఇక్కడికి వచ్చి ఈ అబ్బాయితో మాట్లాడితే అబ్బాయి స్కూల్కి వెళ్ళలేదు, చదువుకోలేదు, తల్లిదండ్రులు కూడా లేరు. సో జరిగిన ఇన్సిడెంట్కి వెంటనే పోలీసులతో మాట్లాడితే వాళ్ళందరూ ఏదో మినిస్టర్ ప్రోగ్రాంలో ఈరోజు బిజీగా ఉన్నాము, కేసు కట్టాము, ఎఫ్ఐఆర్ చేసాము, అరెస్ట్ చేస్తాం అంటున్నారు. కానీ అంత వేగంగా స్పందించినట్టయితే మనకు కనబడటం లేదు. వేరే కేసుల్లో అయితే ఎంత దూరంలో ఉన్నా ఎక్కడున్నా కూడా నిందితుడిని పట్టుకోవడం పోలీస్ డిపార్ట్మెంట్కి పెద్ద కష్టమేమి కాదు. ఇమీడియట్గా అతన్ని 24 అవర్స్లో అరెస్ట్ చేయాలి. ఈ అబ్బాయికి ఏ విధమైనటువంటి ఆధారం లేదు, భూమి లేదు, తల్లిదండ్రులు లేరు, చదువుకోలేదు. ఈ కేసుకు సంబంధించి ఇమీడియట్గా ఈ అబ్బాయికి ఎస్సీఎస్టీ కేసు అట్రాసిటీ యాక్ట్ కింద వచ్చేటువంటి పరిహారం చెల్లించాలి. ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎంత దూరం చూస్తే అంత దూరం విలువైనటువంటి భూములు ఉన్నాయి. ఇక్కడ బతికేటువంటి మారుమూల గ్రామంలో ఉన్నటువంటి గిరిజనులు, నిరుపేద గిరిజనులకు ఒక సెంటు భూమి లేదు. ఈ ఇల్లులు చూస్తుంటే ఎప్పుడో పురాతన కాలంలో 30-40 సంవత్సరాలకు ముందు ఎవరో దాయ తెలిసి కట్టించినటువంటి కాలనీ ఇల్లు లాగా ఉన్నాయి. మొత్తం డ్యామేజ్ అయిపోయి ఉరిసేటట్లు ఒక్క ఇంటికి కూడా కిటికీలు కానీ తలుపులు కానీ లేవు. ఇదొక మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్నట్టున్నారు వీళ్ళు. ఇన్ని సంవత్సరాలైనా కూడా ఈ ప్రజల జీవితాల్లో ఏ విధమైనటువంటి మార్పు రాలేదు. వెంటనే అధికారులు, జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఆర్డీఓ, తహసీల్దారు, ఎంపీడీఓ, డిఎస్పీ అందరూ కూడా ఈ గ్రామాన్ని సందర్శించి వీళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేసి వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారం చెల్లించి పిల్లలు ఒక్కరు కూడా ఎస్పీ గారు, ఆర్డీఓ, తహసీల్దారు, ఎంపీడీఓ, డిఎస్పీ అందరూ కూడా ఈ గ్రామాన్ని సందర్శించి వీళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేసి వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారం చెల్లించి పిల్లలు ఒక్కరు కూడా స్కూల్ మానేయకుండా వీళ్ళందరినీ కూడా ఇక్కడే ఒక స్కూల్ ఏర్పాటు చేసి కూడా వీళ్ళకు చదువు మానేయకుండా ఈ అబ్బాయిలాగా మిగతా వాళ్ళు కూడా అవ్వకుండా బాధపడకుండా వీళ్ళకి కావాల్సిన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల తరపున, అంబేద్కర్ ఆర్మీ తరపున, జైబీమ్ ఆర్మీ తరపున కూడా అందరం కూడా పేరు పేరున డిమాండ్ చేస్తున్నాము. ఖచ్చితం స్పందించాలని కూడా వేడుకుంటున్నాము. థ్యాంక్ యూ. జై భీమ్. జై భీమ్. జై భీమ్. మీ భర్త ఏం పేరు, ఎక్కడ ఉంటాడు, ఏం పని చేస్తాడు, ఎందుకు కొడుతున్నాడు?